ఇప్పుడు రాజారెడ్డి మీద చాలా రకరకాల వార్తలు ఉన్నాయి. సరే నిజమంతో తెలియదు, హత్యా రాజకీయాలని కొన్నిట్లలో నిందితుడిగా కూడా ఉన్నట్టున్నారు, ఆయన చివరికి మర్డర్ కూడా అయిపోయినట్టున్నారు. అట్లానే నిజమేనా అదంతా? మీరు దగ్గర అది 100%? నిజమే. రాజారెడ్డి గురించి దాంట్లో వచ్చేసి 100%. వచ్చేసి అనేక మందిని హైడ్ కిల్లర్స్, డబ్బులు ఇచ్చేది చంపించేది, చాలామంది చంపించేశారు. దాంట్లో వచ్చేసి దాంట్లో డౌట్ ఏం లేదు. దాంట్లో వల్ల అంబిగ్యూటీ, సందిగ్ధంగా ఉండాల్సిన అవసరం లేదు. అది 100%. కరెక్ట్. ఇంత ఓపెన్ సీక్రెట్ అయినప్పుడు చట్టము, జైలు, రకరకాల ఇష్యూస్ ఉండాలి కదా. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు వచ్చేసి పులివెందుల నియోజకవర్గంలో అంతా వన్ సైడ్ అయిపోయేది, కానీ ఈసారి వచ్చేసి వాళ్ళు గెలిచినప్పటికీ ఈసారి వాళ్ళ దగ్గరికి పనులకు పోయేవాడు లేడు. ఎందుకంటే జన్మభూమి కమిటీలు వచ్చిన తర్వాత, అంటే ముఖ్యమంత్రుల పరిపాలనల స్టైల్ కూడా మార్పు వచ్చింది. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, పులివెందుల నియోజకవర్గంలో ఎంపీ కానుంటి సర్పంచ్ వరకు ఎక్కువ వల్లే ఉండేవాళ్ళు. మొత్తం వచ్చేసి పెళ్ళా మగుని కొట్లాట కూడా వాళ్ళ దగ్గరికి పోయేది, ఏ లోన్స్ కానీ ఏదైనా కానీ అన్నీ వాళ్ళ దగ్గరికి పోయేటి. కానీ ఈసారి వచ్చేసి ఆ పరిస్థితి లేదు. ఈసారి వాళ్ళ దగ్గరికి పోతే పనులు కావని నాలుగేళ్లలో వాళ్ళ దగ్గరికి పనులకు పోయే వాళ్ళు మానేశారు. కాకపోతే ఇప్పటికైనా కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన పనులతోగా ఉంది, కానీ ఈ నాలుగేళ్లలో చేసింది ఏమీ లేదు వచ్చేసి. కానీ గతంలో అట్లేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ నియోజకవర్గం వరకు ఎంపీ కానుంటి, ఎమ్మెల్యే కానుంటి, సర్పంచ్ కానుంటి, ఎవ్రీథింగ్ జడ్పీటీసీ, ఎంపీటీ అన్నీ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి పనులన్నీ వాళ్ళకే జరిగేటి. ఆ విధంగా వచ్చేసి ఒక పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు కాబట్టి అందువలన ఆ నేపథ్యం ఉన్నప్పుడు కేసు పెట్టేవాడు యాక్చువల్గా ఒకసారి వచ్చేసి శివరామరెడ్డి అని చెప్పేసి, అప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నాను, శివరామరెడ్డి అని చెప్పేసి ఒక టీడీపీ కార్యకర్తను నడి బజార్లో చంపారు. నడి బజార్లో చంపితే వాళ్ళ భార్య కూడా పోయి చూసడానికి ధైర్యం లేదు. వాళ్ళ భార్య ముగుని చంపితే వాళ్ళ భార్య కూడా చూసేదానికి పోయి పరిస్థితి. ఊర్లో పులివెందుల టౌన్లో నడి బజార్లో వచ్చేసి ఒక గంట సేపు ఉంటే వచ్చి చూసేవాడు లేడు. నేను అప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటే నాకు ఫోన్ చేశారు ఎవరు చేస్తే భోజనం ఇమీడియట్గా మానుకొని, అప్పుడు నేను నా డ్రైవరు, నాకు వచ్చేసి లైసెన్స్డ్ రివాల్వరు, లైసెన్స్డ్ రైఫిల్ రెండు తీసుకొని ఇద్దరమే ఇమీడియట్గా ఆడికి పోయి, ఆడికి పోయిన తర్వాత అప్పుడు వాళ్ళ భార్య, ఇద్దరు ముగ్గురు బంధువులు వచ్చి మళ్ళీ పోలీసులు వచ్చేసి కేసు పెట్టేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అటువంటి భయానక పరిస్థితి ఉన్న రోజుల్లో నడిచిపోయినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చేసి కానీ మళ్ళీ జగన్ గన పొరపాటున గృహపాటున వస్తే మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తుంది. తప్పదండి, తప్పదు. మళ్ళీ అంటే రాజశేఖర రెడ్డికి వచ్చిందా ఈ రాజకీయం అంతా? రాజారెడ్డి హత్యా రాజకీయాలు అవన్నీ మీరు చెప్తున్నారు, అలాంటి నేపథ్యమే రాజశేఖర రెడ్డి తీసుకున్నారు, లేకపోతే ఆయన ఏమన్నా కాస్త డెమోక్రటిక్గా ఉన్నారు? అంటే రాజారెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈయనకు అవసరము, ఆ మెంటాలిటీ డిఫరెంట్ ఇష్యూ. ముందు ఆ అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. అక్కడ వచ్చేసి ఎదిగే పరిస్థితి ఉండే లోపలనే, నేను జరిపించినప్పుడు ఎదిగే పరిస్థితి వచ్చే లోపలనే రాజకీయం మారిపోయింది. ఎన్టీ రామారావు చంద్రబాబు చుట్టడంతో అదొక టైప్ అయిపోయింది. కాబట్టి అంతకుముందు డిఎన్ రెడ్డి గారు వచ్చేసి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన గెలిచాడు. యాక్చువల్గా 84లో డిఎన్ రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు పులివెందుల్లో మేయట్ వచ్చిన టీడీపీకి. కానీ తర్వాత వచ్చేసి ఆయన పెద్ద ఫ్యామిలీ. యాక్చువల్గా 83లో డిఎన్ రెడ్డి ఫ్యామిలీ కానీ, లేకుంటే సతీష్ రెడ్డి వాళ్ళ అబ్బా నాగిరెడ్డి అని ఆయన నిలబడినా కానీ 83లో పరిస్థితి వేరు, రామారావు గారు వేరు కొట్టిండే వాళ్ళప్పుడు. కానీ వీళ్ళు భయపడిపోయినారు అప్పుడు వచ్చేసి వీళ్ళ ముగ్గురాల డబ్బులు ఇవన్నీ వచ్చేసి. కాబట్టి వాళ్ళకు ఒక్కసారి క్రికెట్లో వచ్చేసి క్యాచ్ మిస్ అయితే సెంచరీ కొట్టినట్టు రాజశేఖర రెడ్డికి ఆ విధంగా కలిసి వచ్చినాయి. క్యాచ్లు మిస్ అయిపోతా వచ్చి సెంచరీ కొట్టగలిగాడు, లేకుంటే ఆ పక్క మంచి క్యాచ్లు మిస్ అంటే కొన్నిసార్లు ఇబ్బంది పడిన పరిస్థితి వచ్చింది. మిగతా ముఖ్యమంత్రులతో పాటే మిగతా ముఖ్యమంత్రులకు ఈయనకు తేడా ఏమంటే, మనం నీలం సంజీవ్ రెడ్డి కంటే కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటే అందరూ ఓడిపోయినారు ఏదో టైంలో, ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి. ఆయన ఉడక ఒకసారి రెండు సార్లు వచ్చేసి సావు తప్పి కన్నలొట్టమైనట్లు ఒకసారి 4000 తీసుకొచ్చి ఎంపీకి, అది కూడా ఎంపీకి 96లో. Subscribe us and press the bell icon for more interesting updates.